ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏపీ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భూముల అమ్మకంతో పాటు ఇప్పటికే నిర్మించిన భవనాల్ని అద్దెకి ఇవ్వడం వంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి. దీంతో రాజధాని రైతులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఉంటున్నాయంటూ రైతులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతిలో టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని నిర్మాణం టీడీపీ అధికారం కోల్పోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖలో రాజధాని నిర్మిస్తామన్న పేరుతో అమరావతిని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. అయితే మధ్యలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్లీ అమరావతిపై దృష్టి సారించింది ఇప్పుడున్న ప్రభుత్వం. అయితే ఈసారి అమరావతి అభివృద్ధి పైన కాకుండా భూముల అమ్మకాలు, ఇప్పటికే నిర్మించి ఉన్న క్వార్టర్లను లీజుకి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమరావతిలో అభివృద్ధి పనుల కోసం అంటూ ఎకరాని 10 కోట్ల చొప్పున అమ్మేందుకు ప్రభుత్వం సిఆర్డిఏ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అమరావతిలో రాజధాని నిలిచిపోయిన క్రమంలో ఇప్పుడు అక్కడ అంత రేట్లు పలకడం లేదు. అదే సమయంలో కొత్తగా ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ సంస్థలేవీ అమరావతిపై చూడటం లేదు. దీంతో ఇక్కడ భూముల్ని అమ్మేసుకుని బయటపడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. తమ పోరాట ఫలితంగా హైకోర్టు రాజధానిని అమరావతిగానే నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం ఇలా భూముల్ని అమ్ముకుంటూ పోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి రాజధానిలో హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రైతులు మండిపడుతున్నారు. భూముల అమ్మకం, క్వార్టర్ల లీజు వంటి నిర్ణయాల ద్వారా తమకు భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళనలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్ చేస్తూ మరోసారి హైకోర్టుని ఆశ్రయించాలని రైతులు భావిస్తున్నారు. ఈ మేరకి త్వరలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో రాజధానిపై ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం సమగ్రంగా అమలు చేసేలా చూడాలని వారు హైకోర్టుని కోరబోతున్నారు.